COVID-19 సెకండ్ వేవ్ భయానక వాతావరణం తీసుకొస్తుంది. కరోనా మొదటి దశ మానవుని శరీరంలోకి వెళ్ళినప్పుడు జ్వరం రూపంలో జలుబు రూపంలో మనకి తెలిసేది దాన్ని బట్టి ఇతను కరోనా పాజిటివ్ అని డాక్టర్లు నిర్ధారణ చేసేవాళ్ళు. ప్రస్తుతం సెకండ్ వేవ్ శరీరంలోకి వెళ్ళినా కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ప్రమాదపు అంచుకు వెళ్ళిన తర్వాత మనకి కరోనా సోకింది అని నిర్ధారణ అయ్యే పరిస్థితులు నేడు కనిపిస్తున్నాయి. ప్రస్తుత కరోనా గాల్లో కూడా గంటల తరబడి ప్రయాణం చేసే శక్తిని సంపాదించుకోవడంతో సెకండ్ వేవ్ కరోనా మరింత శక్తివంతంగా మారి ప్రజల ప్రాణాలు హరిస్తుంది. శ్వాసకోశాలు దెబ్బతీసే విధంగా ముక్కు ద్వారా, నోటి ద్వారా, కనుగుడ్డు ద్వారా కూడా కరోనా శరీరంలోకి వెళ్తుందన్నది డాక్టర్లు నిర్ధారిస్తున్నారు. ప్రస్తుతం ఈ విధానాన్ని ఎదుర్కొనేందుకు అధికారులు, రాజకీయ నాయకులు, వైద్య శాఖ చర్చల్లో మునిగి ఉంది. దేశవ్యాప్తంగా 1,47,88,109 కరోనా కేసులు నమోదైనాయి. భారతదేశ వ్యాప్తంగా 2,60,810 కేసులు నమోదైనాయి. రాష్ట్ర వ్యాప్తంగా 35,907 కేసులు నమోదు కాగా నెల్లూరు జిల్లాలో 7,224 కేసులు నమోదైనాయి. నెల్లూరులో 24 గంటల్లో 3,753 టెస్టులు చేయగా అందులో 624 పాజిటివ్ కేసులు వచ్చాయి. ఒక్క జిల్లాలోనే 624 పాజిటివ్ కేసులు వచ్చాయి. నెల్లూరులో టోటల్గా 67,003 కేసులు ఉండగా అందులో 63,875 కేసులు రికవర్ అయినాయి. ప్రస్తుతం యాక్టివ్గా 2,594 కేసులు ఉన్నాయి. ప్రస్తుతానికి పాజిటివ్గా 635 కేసులు మాత్రం ప్రమాదభరితంగా ఉన్నాయని, వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇస్తున్నామని చెప్పి వైద్య శాఖ లెక్కలు విడుదల చేసింది. ఇవన్నీ కూడా వైద్య శాఖ డాక్టర్ల పరిధిలోకి వచ్చిన కేసులు మాత్రమే. ఇలా డాక్టర్ల దగ్గరికి వెళ్లకుండా ఇళ్లలో నుండి సొంతంగా ట్రీట్మెంట్ చేసుకుంటున్న వారి సంఖ్య అధికంగా ఉంది. ఎక్కువగా కరోనా వ్యాప్తి చెందుతుంది. విజయవాడ, గుంటూరు, చిలకలూరుపేట, నెల్లూరు ప్రాంతాల్లో 24 గంటల్లో 15 మంది చనిపోయారు. దాదాపుగా 15 మంది చనిపోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారుతుంది. అధికారికంగా 15 మంది చనిపోయారు, అనధికారికంగా ఎంతమంది చనిపోయారో తెలియటం లేదు. కొంతమంది వృద్ధాప్యం వల్ల, మరికొంతమంది గుండెపోటు వల్ల చనిపోయారన్న ప్రచారాలు జరుగుతున్నాయి. ఏది నిజమనేది తెలియట్లేదు. ఎవరు చనిపోయినా కోవిడ్తో చనిపోయారన్న భయం మాత్రం ప్రజల్లో చోటు చేసుకుంటుంది. మొదటి దశలో ఎలా ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారో అలాంటి పరిస్థితినే రెండవ దశ కోవిడ్ పరిణితి చెంది నిదానంగా ప్రజలను భయపెట్టే స్థాయికి తీసుకెళ్ళింది. చాలా వరకు మరణాల సంఖ్య పెరిగాయి. వాటిని అడ్డుకునే దిశగా ప్రభుత్వ యంత్రాంగం వ్యాక్సినేషన్ను త్వరగా చేయించడం, 1, 2, 3 విడతలుగా వ్యాక్సిన్ వేయించడం వల్ల మరణాల సంఖ్య తగ్గి బాడీలో రిస్ట్రిక్షన్ పవర్ పెరిగి కరోనాను ఎదుర్కొనే శక్తి పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. సచివాలయాల్లో, ప్రభుత్వ వైద్యశాలల్లో, ప్రైవేటు వైద్యశాలల్లో కరోనా వ్యాక్సిన్ దొరికే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కోట్ల కరోనా మళ్ళీ మనకి ప్రారంభమైంది. అమెరికాలో 10 రోజుల్లో వచ్చే కరోనా సంఖ్య భారతదేశంలో 2 రోజులకే పెరిగిపోతూ ఉంది. ఇంతటి భయానక పరిస్థితం భారతదేశంలో ఎక్కువైపోయింది. ఉత్తరప్రదేశ్లో మహాకుంభమేళ జరుగుతుంది. దీనివల్ల కూడా వేల సంఖ్యలో ఉత్తరప్రదేశ్లో కరోనా పెరిగిపోయింది. అలాగే కర్ణాటక ప్రాంతంలో కూడా ఉద్యోగులు బయట నుంచి వచ్చేటువంటి ఐటీ ఉద్యోగుల ద్వారా కూడా అక్కడ కరోనా పెరిగిపోవడం, లాక్డౌన్ దిశగా కర్ణాటక ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా 6 గంటల నుంచి 6 గంటల వరకు లేదా 9 గంటల నుండి 6 గంటల వరకు మాత్రమే వ్యాపార సంస్థలు తెరిచి ఉండాలని, 6 నుంచి లాక్డౌన్ ప్రకటించే దిశగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చర్చలు జరుపుతున్నారు. పెరుగుతున్నటువంటి కరోనా సంఖ్య తగ్గించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను అడిగి సూచనలు, సలహాలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు మరణాల సంఖ్య పెరగడంతో కంట్రోల్ చేసేందుకు వ్యాక్సినేషన్ వైనే ముఖ్యమంత్రి దృష్టి సారించారు. అలాగే తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలు కూడా పూర్తి కావడం వల్ల దేశంలో ప్రజలు రక్షించే దిశగా ఆయన ఆలోచనలు మొదలుపెట్టారు. వైద్య శాఖ అధికారులతో చర్చలు జరిపారు. లాక్డౌన్ విధించి కంట్రోల్ చేసే దిశగా మనం అడుగులు వేయకపోతే రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో మరణాలు చోటు చేసుకుంటాయన్న వైద్య అధికారుల సూచన మేరకు ముఖ్యమంత్రి లాక్డౌన్ విధించేందుకు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. ఏది ఏమైనా ప్రజలు అప్రమత్తంగా ఉండి శానిటైజన్,
వినియోగిస్తూ మాస్కుని తప్పనిసరిగా పెట్టుకొని పబ్లిక్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. మాస్క్ లేకుండా తిరిగితే గాలి ద్వారా కూడా మన శ్వాస ద్వారా ఊపిరితిత్తుల్లో చేరే ప్రమాదం ఉంది. సెకండ్ వే కరోనా శ్వాసకోశంలో ఉన్నటువంటి 25 గదుల్లో ఎక్కువ శాతం గదులను బ్లాక్ చేసి ఊపిరి ఆడనీయకుండా చంపేస్తుంది. అలాగే రక్తం కూడా శరీరంలో ప్రవహించకుండా గడ్డు కట్టే విధంగా చేస్తూ గడ్డ కట్టినటువంటి రక్తం వల్ల గుండెకి రక్త ప్రసరణ ఆగి మృతి చెందే విధంగా చేస్తుందన్నది డాక్టర్లు నిర్ధారించారు. ఇలాంటి ప్రమాద ఫలితంగా రెండవ కరోనా తయారు కావడం భారతదేశంలో భయాందోళనకు గురి చేస్తుంది. ప్రజలు ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండి కరోనా నియంత్రణ కోసం చేయాల్సినటువంటి అన్ని చర్యలను జాగ్రత్త చర్యలను పాటించాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. *9 లైవ్.